కాపు, తెలగ, బలిజ ఒంటరి కులాలకు గతంలో కోల్పోయిన తమ రిజర్వేషన్లు తమకు మళ్లీ కల్పించాలంటూ కొనసాగుతున్న కాపు ఉద్యమానికి స్పందిస్తూ ఏపీ సర్కారు మంజునాథ కమిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్ సర్వే ఇటీవలే ముగిసినా నివేదిక ఇంకా కొలిక్కి రానట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం కమిషన్ వేశాక 9 నెలల గడువులోపు నివేదిక అందచేయాలన్నది ప్రభుత్వ షరతు. కానీ ఆ గడువు 6 నెలలతోనే ముగిసినా సుమారు మరో 8 నెలలు అదనంగా మంజునాథన సర్వే సాగుతూనే వచ్చింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ నిర్వహించిన ఈ సమగ్ర సర్వే ఇటీవల జరిగిన తూర్పుగోదావరి జిల్లా పర్యటనతో పూర్తయింది. మంజునాథ కమిషన్ సర్వేలో భాగంగా ఆయా ప్రాంతాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల స్థితిగతులను అంచనా వేశారు. ఏయే ప్రాంతాల్లోని కాపులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారో వివరాలు సేకరించారు. ప్రతి చోట బీసీ, కాపు కులాల మధ్య వివాదాలతో కొనసాగుతూ వచ్చిన ఈ సర్వేలో కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్పైనే మంజునాథకు అధిక వినతులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవ్వవద్దు అన్న కోణంలో కొన్ని ప్రాంతాల నుండి మాత్రమే వినతులు వచ్చినట్లు సమాచారం. అసలు మంజునాథ కమిషన్ సర్వేలో వచ్చిన వినతులు పరిశీలిస్తే కాపులను బీసీల్లో చేర్చి ప్రస్తుతం ఉన్న బీసీలకు నష్టం జరగకుండా తమకు బీసీ రిజర్వేషన్లు ప్రత్యేకంగా కల్పించాలంటూ అత్యధికంగా 11,828 వినతులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక బీసీ రిజర్వేషన్లు కాపులకు కల్పించొద్దంటూ 13 జిల్లాల్లోనూ కేవలం 699 వినతులు మాత్రమే కమిషన్ ముందుకు వచ్చాయి. జిల్లాల వారీగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుండే 5,650 వినతులు మంజునాథకు అందగా ఇవ్వవద్దని 40 వినతులు మాత్రమే కమిషన్ కు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్లు కోరుతూ అత్యధికంగా తూర్పు తర్వాత పశ్చిమ, ప్రకాశం జిల్లాల నుండే విన్నపాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో 61 సామాజిక వర్గాలు బీసీ రిజర్వేషన్లు కోరుతుండగా ఒక్క కులం మినహా మిగిలిన అందరూ కమిషన్ కు బీసీల్లో చేర్చాలని విన్నవించారు. వీటిల్లో అందరికంటే కాపుల నుండే రిజర్వేషన్లపై కమిషన్ కు వినతులు వచ్చాయి. ఇక ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు పొందుతున్న కొన్ని కులాలు కూడా తమ గ్రూపులు మార్చాలంటూ కమిషన్ కు విన్నవించినట్లు తెలుస్తోంది. ఈ తరహా వినతులు మంజునాథ కమిషన్ కు 282 వచ్చినట్లు తెలిసింది. కాపులను బీసీల్లో చేర్చి బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంపైనే సాగిన జస్టిస్ మంజునాథ కమిషన్ సర్వే పూర్తయినా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ సర్వే వివరాలు వచ్చే వరకు ఈ నివేదిక పూర్తి కానట్టేనని తెలుస్తోంది. 4 ఏప్రిల్కు అందుతుందని భావిస్తున్న పల్స్ సర్వే నివేదికను, తమ నివేదికను సరిచూసిన అనంతరం కమిషన్ పూర్తి నివేదికను రూపొందించి ఏపీ సర్కారుకు అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఈ మంజునాథ కమిషన్ నివేదిక 6 నెలలలోపు అందే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో, కాపు రిజర్వేషన్ల ఫైల్ ఎలా కదులుతుందో కాపు ఉద్యమ సారథులకే అంతు చిక్కడం లేదు. అయితే కాపు ఓట్ల కోసం 2019 ఎన్నికల్లోపు బీసీ రిజర్వేషన్లపై కాపు ప్రజల కల సాకారమయ్యేలా అడుగులు ముందుకు పడతాయన్న ప్రచారం మాత్రం సర్వత్రా జరుగుతోంది.